చూడండి లోకాసువార్త 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి లోకాసువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం చూడండి చూడండి ఆ 70 మంది శిష్యులు ఆ సంతోషముతో తిరిగి వచ్చి ఆయన 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి ప్రభువా ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని ఆకాశములో నుండి పడుట చూచితిని సూచితిని ఇదిగో పాములను పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు ఆ శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను ఏదియు మీకు ఎంత మాత్రమును ఏదియు మీకే ఎంత మాత్రము హాని చేయదు హాని చేయదు ఆయనను ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను చెప్పెను 70 మంది శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు 70 మంది శిష్యులను పిలిచాడు ఎవరు మీలో సువార్త చేసే వాళ్ళు ఉన్నారు అని పిలవగానే 70 మంది ముందుకొచ్చారు ఆ జనసమూహాలలో అనేక మంది జనసమూహాలు ఉన్నారు యేసు ప్రభువారి ఆయన సువార్త ప్రకటించడానికి ఇదిగో మీ ఎదుట చేయబడిన కార్యములను మీ సహోదరులకు తెలియజేయండి మీలో ఎవరు ముందుకొస్తారు ఇప్పుడు మీకు నేను అధికారం ఇస్తున్నాను మీలో ఈ సువార్త ప్రకటించడానికి ఎవరు ముందుకొస్తారు అంటే 70 మంది వచ్చారండి 70 మంది వచ్చాయా మేము వెళ్తాం మీరు ఏ ప్రాంతానికి పంపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు మా కన్నులు ఎదుట చేసిన కార్యాలను తెలియజేస్తాం అని చెప్పి వారు ముందుకు వచ్చినప్పుడు వారందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చాడు ఇదిగో సాతాను అంధకార శక్తుల మీద మీకు నేను మీకు అధికారము ఇస్తున్నా ఎల్లండి సర్వము ఎందుకంటే సమస్తం ఇశ్రాయేలు మార్గములోనికి వెళ్ళి నశించిన వారందరిని కూడా వెతికి రక్షించండి అని చెప్పి అధికారం ఇచ్చినప్పుడు వారు వెళ్ళి అనేక మందికి ప్రార్థనలు చేశారు దయ్యాలు అక్కడ వదిలి పారిపోతున్నాయి వ్యాధులు స్వస్థత కలిగినాయి సంతోషముగా ప్రభు సన్నిధిలో వచ్చారు ఆ 70 మంది ఆ 70 మంది ఒకరికొకరు తెలియకుండా వచ్చారు ఎంతో సంతోషంగా వచ్చినప్పుడు ప్రభు వారి ముఖాలు చూసినప్పుడు వారిలో ఉన్న ఆనందాన్ని ఏమిటి ఏం జరిగింది ఎలా జరిగింది సువార్త ఏ రీతిగా ప్రకటించారు అని తెలియపరిచినప్పుడు వారు అంటున్నారు అయ్యా దయ్యములు మాకు లోబడుతున్నాయి ఎందుకంటే అక్కడ ఏమన్నా చెప్పండి ఇదిగో అక్కడ దేవుడు ఏమన్నా చెప్పండి ఆయన సాతాను మెరుపు వలి ఆకాశము నుండి పడుట నేను సూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించాను ఏదియు ఏ మాత్రము మీకు హాని చేయదు అని చెప్పిన మాట నమ్మి వెళ్ళారు అలాగే వారు సాతాను యొక్క అంధకారమైన క్రీలలో పాలిభాగస్తులుగా ఉన్న వారి అందరి మీద విజయాన్ని సాధించుకుని సంతోషంగా వచ్చారు అనేకులకు ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రము హల్లెలూయా వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రభువా ఈరోజు మాకు వచ్చిన ఆనందం మాకు ఇచ్చిన ఆనందం ఎంతో మేము ఉత్సాహంతో ఉన్నాం అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు ఆ సాతాను ఎందుకంటే ఆకాశము నుండి మెరుపు వలె పడదోయబడి ఉన్నది కనుక దాని గురించి అది మీకు శత్రువు లోబడుస్తున్నదని సంతోషింపక మీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక సాతాన్లు భయపడుతున్నాయి అలాగే రోగాలు పోయిని అని మీరు సంతోషించవద్దు మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము అలా చెప్పింది చెప్పినట్లుగా చేశారు ఇంకా యగష్ట చేయలేదు కనుక సాతాను మీ మీద ఎలాంటి దాడి కూడా చేయలేదు ఏది చెప్పానో మీరు అదే చేశారు కనుకనే ఈ కార్యములను మీరు చూసి ఉన్నారు కనుకనే ప్రభు అంటున్నాడు ఆ సాతాను ఈరోజు మీకు లోబడుతున్నాయి భయపడుతున్నాయి అయ్యా
అని మీరు చెప్తున్నారు దానికన్నా మీ పేర్లు పరలోక రాజ్యములో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా దాని విషయములో మీరు సంతోషించండి అపొస్తల కార్యం చూడండి 19వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి యూదుడైన కెవయస్సు అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కాని మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి చాలు అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన దేవుని చేత అభిషేకము పొందినవాడై దేవుని చేత ఏర్పాటు కలిగిన పౌలు అనేకమైన కార్యములు అక్కడ దేవుని నామములో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చేతులకు కాళ్ళకు నడికట్టులను తీసుకుని వెళ్ళి అనేకులు స్వస్థత పడుతున్నారు ఆ ప్రాంతములో ఆయన వస్త్రము సింగు తగిలితే అనేకులు వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థత పడుతున్నారు ఎందుకంటే దేవుని చేత అభిషేకము పొందినవాడు దేవుడే అతన్ని పిలుచుకున్నాడు సవులుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చి ఇదిగో నేను నీకు సర్వాధికారం ఇచ్చాను సర్వ లోకమునకు వెళ్ళి నీవు సువార్త ప్రకటించు అని చెప్పిన మాటను బట్టి నమ్మకముగా అనేక ప్రాంతాలలో అనేక అపాయాలు శోధనలు కలిగిన ధైర్యముగా దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉండగా అనేకులు అక్కడ స్వస్థత పొందుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలలే ఆ గ్రామములో అక్కడ ఎవరున్నారు చెప్పండి ఒక ఆ గ్రామములో అక్కడ మాంత్రికులు దయ్యములను బాగు చేసేవారు ఉన్నారు కనుక యేసు ప్రభు చేస్తున్న కార్యములను చూసి వారు కూడా మాంత్రికులు ఏం చేశారు చెప్పండి అక్కడ పౌలు గారు ఏ రీతిగా యేసు నామములో ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరుస్తున్నాడో అదే రీతిగా అక్కడ ఉన్న ఏడుగురు ఒక అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారు వారు ముగ్గు ఆ ఏడుగురు కలిసి ఇక పౌలు గారు ఏ రీతిగా దేవుడి నామములో ప్రార్థన చేయటం చూసి ఉన్నారో అదే రీతిగా వారు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవునికి స్తోత్రము అలలే కనుక దయ్యాలు ఏమంటనే చెప్పండి అక్కడ దయ్యములు పట్టినవాడు ఇదిగో మేము పౌలును ఎరిగి ఉన్నాము యేసుని ఎరిగి ఉన్నాము నీవు ఎవరువు అని చెప్పి ఏం చేసింది చెప్పండి ఆ ప్రార్థన చేసి ఆ ఏడుగురిని పట్టుకుని వారిని దిగంబరులుగా చేసి అక్కడ నుండి వారిని మీద పడి వారిని గెలిచి ఏం చేసింది చెప్పండి లొంగ తీసుకున్నాయంట ఎమ్మటి వారు పారిపోయారు దేవునికి స్తోత్రము అలాగే కనుక యేసు నామములో ఆయన ఎవరికైతే ఏర్పాటు చేసుకున్నాడో ఎవరికైతే ఆయన రక్షణ ఆనందాన్ని కలగచేశాడో ఓ ఇశ్రాయేలు దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నందుకు నీకు ఎంత భాగ్యమో దేవునికి స్తోత్రమో అలలే కనుక దేవుడు నామమును ఎరిగిన వారు కేవలము ఆయన ఆశీర్వాదాలు లేకుండా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి ఇలాగే ఈ మాంత్రికుల వలె ప్రార్థన చేయడానికి ఏ వరాలు లేకపోయినా ఏ అధికారము లేకపోయినా వాళ్ళల్లో వాళ్ళు ఆలోచన చేసి ఇలా ప్రార్థన చేసేవారు అలా బయలుదేరేవారు ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా ఉన్నారు కనుకని అక్కడ ఏం చేస్తున్నా చెప్పండి ఆ దయ్యాలు ఇదిగో మేము యేసుని ఎరిగి ఉన్నాం ఇంకా ఆయన నామములో ఏర్పాటు చేసుకున్న ఆయన శిష్యులను ఎరిగి ఉన్నాం మీరెవరు మమ్మలను గద్దిస్తానికి అని చెప్పి వారి మీద పడి వారిని దిగంబరులను చేసి వారిని గెలిచి వారిని ఏం చేసింది చెప్పండి దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి అక్కడ వారిని గాయపరిచినాయి అంట
వారిని గాయపరిచింది. కనుక కొట్టిని ఇష్టానుసారంగా కొట్టి వారిని పారదోలిని అంట. అలాగే ఓ ఇశ్రాయేలు ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీ భాగ్యము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు యేసు ప్రభు రక్షణ మనం కలిగి ఉన్నాము అంటే అనేక ప్రాంతాలలో అనేక ఆపదల్లో మనం రక్షించబడుతున్నాము అంటే నీ భాగ్యాన్ని నీకు ఇచ్చిన సంతోషాన్ని ఎప్పుడైనా నీవు గుర్తించావా? ఎప్పుడైనా నీ సంతోషాన్ని నీవు ఎప్పుడైనా తలంచుకున్నావా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా మీ పక్షాన ఉండగా మీకు ఎన్నడు ఎవరు విరోధి అనేవాడు ఉండడు. కనుక ఇప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి? ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదా ఎచ్చగానైనా ఉండాలి. కనుక దేవుడు సముఖములో మీరు నిలబడినప్పుడు, ఆయన నీతి కొరకు నిలబడినప్పుడు, ఒకవేళ ఆయన నామమును బట్టి శ్రమ కలిగితే దేవుడు అంటున్నాడు, తప్పకుండా నేను మిమ్మలను తప్పిస్తా. ఎందుకంటే మీ పక్షానున్నవాడు ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా గొప్పవాడు. కనుక మీరు వాడిని జయిస్తారు, లేదా మీరు వాడి ఎదుట ఏమవుతారు చెప్పండి? ఓడిపోతారు. అందుకే అక్కడ ఏమన్నారు చెప్పండి, మోషే ఇదిగో దేవుడు మీ పక్షాన లేడయా, మీరు ప్రార్థన చేస్తానికి వెళ్తున్నారు, అలాగే రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు, కానీ ఈ విషయంలో మీకు విజయము ఉండనే ఉండదు అని చెప్తున్నాడు అక్కడ మోషే. కానీ వెళ్ళారు, మేము సాధించగలం, మాకు కూడా బైబుల్ తెలుసని అనేకులు వెళుతున్నారు ఈరోజు. ఎందుకంటే మేము కూడా మంచి పోరాటం పోరాడగలం, వాక్యం చదువుతారు, ప్రార్థన చేసిన తక్షణమే అనేకులు ఈ లోకములో అన్ని శక్తి దేవుని శక్తిని కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ అలాంటి వారు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు మీ క్రియలు, మీరు దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను అనుసరించటం మానివేశారు కనుక దేవుడు మీ పక్షాన లేనే లేడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయనకు భయపడి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికే దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో అనేకులు బయలుదేరుతున్నారు. కనుక అలాగే ఇశ్రాయేలులు కూడా తమ సొంత ఆలోచనలతో వెళ్ళారు, అప్పజేయాలనే చూశారు, అనేక మంది చనిపోయారు. కనుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇశ్రాయేలులను కాపాడే దేవుడు ఆయన ఎన్నడూ కొనకడు, నిద్రపోడు. ఆయన మీ పక్షమున ఉండగా ఏ ఒక్క శత్రువు మీకు విరోధము చెయ్యనే, మీకు హాని చెయ్యనే చేయలేరు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, కీర్తన గ్రంథము 23 కీర్తన గ్రంథము, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుస్తున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను యెహోవాను కాపరిగా కలిగి ఉన్నాను, నాకు ఏ హాని ఎవరూ కూడా చేయలేరు, పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు.
కనుక ఏ అపాయము నాకుండదు గడాంధ కారపు లోయలలో ఒకవేళ నేను సంచరించిన అపాయము నా యొద్దకు రాదు అని తెలియపరుస్తున్నాడు నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఆయన సిద్ధము చేస్తాడు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయ నిశ్చయించుకొని ఉన్నాను యెహో ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నీవు ఇశ్రాయేలుడవై ఉంటే దేవుని మందిరములో నివాసముగా ఆయన గుడారములో నీవు నివాసం చేస్తావు కనుక ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు కనుక నీ కృపాక్షేమములు నీ వెంట ఇశ్రాయేలీలకు కృపాక్షేమములు వెంట వెళ్ళుతున్నాయి కనుకనే వారు అరణ్యములో వెళ్ళినా ఎడారిలో వెళ్ళినా అలాగే బండలు చీల్చి ఆయన వారికి నీటి ఓటలను ప్రవాహంగా ఇచ్చాడంట ఆకాశములో నుంచి మన్నాను అంటే దేవుని యొక్క దూతలు తినే ఆహారాన్ని కూడా వారికి సమృద్ధిగా ఇచ్చాడు అండి దేవుని రక్షణ ఎంత గొప్పదో చూడండి దేవుని రక్షణ మనము ఎప్పుడైతే ఆయన రక్షణను ఒప్పుకుంటామో ఆయన సన్నిధిలో నిలబడటానికి ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నిన్ను కాపాడే భాగ్యము ఎంతో గొప్పది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడి సన్నిధిలో ఆయన కాపుదల లేని వారికి క్షణక్షణము కూడా అనేక భయాలు అనేక శోధనలు ఉంటాయి కనుక అలాంటి భయాలు నాకు ఏమీ లేవని దావీదు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఎందుకంటే దేవుడు అంటున్నాడు అక్కడ నేను నీ పక్షమున ఉన్నా నీ మీదకి వచ్చే రాజులను ఒక్క దెబ్బతో వారిని నేను లయపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు కనుక అదే వాక్యాన్ని ఒకసారి చూడండి అక్కడ చూడండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వాక్యాన్ని చూడండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక యుద్ధము ఆయన చేయుచుండెను కనుక ఆ సమస్తమైన రాజుల నుండి వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనిను ఒక్క దెబ్బతోనే పట్టుకుని ఉన్నాడంట ఇశ్రాయేలీల దేవుడైన యెహోషువ పక్షాన ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ రాజులందరినీ కూడా ఒక్క దెబ్బతోనే ఏం చేశారు చెప్పండి యెహోషువ వారిని ఓడించగలిగాడు ఆ రాజులను ఐదుగురు రాజులు అనేక మంది రాజులు వచ్చారు కానీ వారందరిని జయించడానికి దేవుడే యెహోషువ పక్షాన నిలబడినప్పుడు ఆ రాజులందరినీ ఒక్క దెబ్బతోనే ఓడించగలిగే శక్తిని ఇచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడి పక్షాన మనం నిలబడితే ఏ అపాయానికి ఏ శోధనకు భయపడం లేదా మనం అన్ని విషయాలలో భయం కలిగి ఉంటాం కనుక దేవుడు నీ పక్షాన ఉండగా నాకు దావీదు ఏమన్నాడు చెప్పండి నాకు ఏ మనుషులు కూడా సహాయము ఎందుకంటే ఏ మనుషుడు కూడా నాకు హాని చేయలేరు అని దేవుడు పక్షాన నిలబడిన వ్యక్తి చెప్పగలుగుతారు కనుక దేవుడు లేని వారు ప్రతి విషయంలో భయపడుతూ ఉంటారు కనుకనే దేవుడు ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదో ఒక్కసారి నువ్వు తెలుసుకున్నావా నీ కుటుంబానికి నీకు ఇచ్చిన సంతోషం ఎంత గొప్పదో తెలుసుకున్నావా ఇప్పుడైనా దేవుని మార్గాల్లో నడుస్తానికి నీవు తీర్మానం చేసుకుంటే ఆయన నిన్ను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడని తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని వాక్యము దీవించునుగాక దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఎక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట
అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తా ఉండేది. చాలా మందులు వాడాను, చాలా హాస్పిటల్ తిరిగాను. మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది, మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది. ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి. మందులు కూడా మానేశాను, ధైర్యంగా ఉంటున్నాను. అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం, ఈ సన్నిధి బలం. మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు, ఇంక 3 రోజులేక అమ్మ ఉంది, రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి. అంటే కాదమ్మగారు, మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను. అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది. బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని. మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను. అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను. ఆ రోజు మరి రొట్టు విడిపి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి. వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు. అయ్యగారు నా పరిస్థితి ఎలాగ ఉందంటే, అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు, అంత బలహీనమైపోయావు, నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు. మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి, మరి నార్మల్ అయిపోయాను. దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది, అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది. మరి మా అమ్మాయి నడవట్లేదు, అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు. నేను ఉండే పరిస్థితి కూడా కాదు, అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను, 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను. ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది. ఈ సన్నిధి బలమే అది. మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు. బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం, బాగా తాగేవాడు, అసలు ఇల్లు కూడా జరిగేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము. దేవుడు చాలా ఇదిగా చూశాడు. గొప్ప సాక్ష్యం దేవుడిది వచ్చినగాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నాకు వందనాలు. మా అమ్మమ్మలూరులో మేము ఒక 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నాం. అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ప్రేయర్కి రావాలి శనివారం, ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 ఇంటికి బయలుదేరాం. ఇంటి దగ్గర నుండి 12 ఇంటికి బయలుదేరాము. చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది, అంత దూరం చేను. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము. చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది, మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం. అయితే వెళ్ళాము, అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది, మా ఇద్దరు సీన్ అయిపోయింది, అసలు ఏం చేయలేమనిపించింది. కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం, కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం. మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది. సర్లే నువ్వు కూర్చో అమ్మ, నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తుంటే చేయి తగ్గింది. నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను, ఇక బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది. ప్రేయర్ చేసుకున్నా, డాడీ ఏం డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది. కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది. సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది, నేను అలానే నడుస్తూ ఉన్నా. నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం, కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం. ఒకసారి ఇలా నేను 2013లో నాకు ఫీవర్ వచ్చింది. అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు. సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది, డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడిపోతాను, మా అమ్మ ఇలా ఉంది, మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు. కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది, ఇలా ఇంటికి వెళ్ళాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు, ఫోన్ చేయటానికి ఫోన్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఐదు నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలు నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్న ఒక ఐదు నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరు ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పద పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవుని లెక్కలో ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక